ఉండేది. ఎప్పుడు స్మైలింగ్ నానినే చూసాం, దసరాలో మాత్రం ఎరక్కొట్టేటువంటి నానిని చూసాము. సింహ, ఒక్కసారి ఆన్ స్క్రీన్ కెన్ వీ హ్యావ్ ద బర్డ్ ప్లీజ్? వీటిలో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాని గురించి మాకు ఒకసారి చెప్పండి. ఓకే, ప్లీజ్ ప్లే ద ఎస్. ఉస్తాద్లో చాలా ఇంపార్టెంట్ లవ్ లెటరు, ఫస్ట్ లవ్, బైకు, ఫస్ట్ ఫ్లైటు, ఫోబియాస్, టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్, యాంగర్ మేనేజ్మెంట్, సీక్రెట్ ట్రిప్, స్ట్రెస్ బస్టరు, వీటిలో నుంచి ఏదైనా ఒకటి. ఓ, బేసిక్గా మా సినిమాలో ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, నా లైఫ్లో కూడా ఉన్నాయిలే. ఐ చూస్ బైక్ ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే, ఈ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పటికీ నాకు బైక్ నడపడం అంతగా రాదనమాట, అలవాటు లేదు. బట్ అది ఫనీకి చెప్పలేదు, ఎందుకంటే నువ్వొద్దు అయితే వేరే వాడిని పెడతారని. కరెక్ట్గా షూటింగ్ 2 డేస్ ఉండగా, బ్రో ఒక్కసారి బైక్ ఇస్తావా ప్రాక్టీస్ చేసుకుంటా అంటే గుండెలో రాయబడింది మన అదే అండి బైక్ స్టోరీ. ఫస్ట్ బైక్, కానీ మన వాడు ఏం చేస్తుంది పైన ఎగరేయడం కదా, అది ఆటో తిప్పినట్టు తిప్పేసావు పైన. అది ప్రాక్టీస్ చేయలేదండి, నెక్స్ట్ లెవెల్లో ప్రాక్టీస్ అయింది అనమాట. అది నేచురల్గా వచ్చేసింది అది. ఓహో, పైకి వెళ్ళిన తర్వాత భయానికి అదే వచ్చేసింది ఆటోమేటిక్గా. అంతేండి. ఓకే, సూపర్. ఇప్పుడు సేమ్ థింగ్, కావ్య, ఫ్రమ్ యువర్ లైఫ్ ఒకటి, ఏదైనా ఒకటి మిమ్మల్ని పిక్ చేసుకోమంటే ఏది పిక్ చేస్తారు? ఈ క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారని చెప్పలేదే. ఏంటి ఈ క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారని చెప్పలేదు? నెక్స్ట్ టైం ఈవెంట్ నుంచి నేను వాట్సాప్లో ముందే అని పంపించేస్తాను. నాకే చెప్పరు ఏమిటో ప్రోగ్రామ్ షీటు ఊరుకో. ఒక్క రాజమౌళి గారి ఈవెంట్, నాని గారి ఈవెంట్లో మాత్రమే నాకు కొన్ని ప్రోగ్రామ్ షీట్లు ఉంటాయి, తెలుసా నీకు? లవ్ లెటర్స్ గురించి చెప్తా. మీరు అంత ఎక్సైట్ అవ్వద్దు ప్లీజ్, అక్కడ ఏం లేదు. చెప్పు, కమాన్ కావ్య, కమాన్. సింహ ఎలా అయితే బైక్ నేర్చుకోలేదో ఈ సినిమా వరకు, ఉస్తాద్ మీద నేర్చుకున్నాడో, నేను ఫస్ట్ నా లైఫ్లో రాసిన లవ్ లెటర్ సూర్యాకే. మేఘన సూర్యాకే రాసిందా లవ్ లెటర్? ఇప్పుడు నేర్చుకున్నా కాబట్టి నెక్స్ట్ టైం రాస్తానేమో, నెక్స్ట్ ప్రీ రిలీజ్ కి చెప్తా. ఇదంతా నిజమని నమ్మమంటావా కావ్య? అది నిజమే సుమా గారు. ఇప్పటి వరకు ఒక్క లవ్ లెటర్ కూడా నీకు ఎవరు ఇవ్వలేదా కావ్య? నేను రాయలేదన్నా. అర్థమైందిలే, థ్యాంక్ యూ. ఒక్కసారి మనం రాజమౌళి గారిని కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుదాం. రాజమౌళి గారు, ఫస్ట్ ఫ్లైట్ ఓకే, ఏంటి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫస్ట్ ఫ్లైట్? అంటే పెద్దనికి బాంబేలో ఎవరో ఒక హార్డ్ డిస్క్ సేవ్ పంపించారు, సో నన్ను కలెక్ట్ చేసుకోవడానికి నన్ను పంపించారు. అర్జెంట్గా కావాలి కాబట్టి ఫ్లైట్లో పంపించారు, మెడ్రాస్ నుంచి బాంబే. సో నేను ఎక్కిన ఫస్ట్ ఫ్లైట్ ఇట్ సెల్ఫ్ విపరీతమైన టర్బులెన్స్, పైకి కిందకి విపరీతంగా, దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. అదేదో థ్రిల్ రైడ్ లాగా అనిపించింది అప్పుడు, భయాలు అయ్యి తెలియదు. సో అక్కడి నుంచి ఏ ఫ్లైట్ ఎక్కినా ఇది చాలా చప్పగా వెళ్తుంది, అసలు కొంచెంసేపు కూడా ఏమీ ఆడట్లేదు అనిపించేది చాలా రోజులు, ఇప్పుడు కాదనుకోండి. బట్ మై ఫస్ట్ ఫ్లైట్ ఈస్ అ వెరీ మెమరబుల్ జర్నీ. నాకు బాగా గుర్తు బాహుబలికి తిరుపతికి మనం వెళ్ళేటప్పుడు ఎక్కినప్పుడు ఫ్లైట్ కూడా అలాగే వెళ్ళింది, నాకు అర్థం కాలేదు మీరున్నారా ఫ్లైట్లో, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. థ్యాంక్ యూ అండి. నాని గారు, మీరు వాట్ యు వాంట్ టు పిక్? వాట్ షుడ్ ఐ పిక్? లవ్ లెటర్? నేను ఎవరికి రాయలేదు లాంటి చెప్పద్దు నాని, ప్లీజ్. కాదు అలాంటి స్టోరీ, బట్ నిజంగా జరిగిన స్టోరీ, సో ఫ్రాంక్గా చెప్తా. చెప్పండి. సో నేను సిద్ధార్థ రెసిడెన్షియల్ ఈడ్పుగల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న డే స్కాలర్స్కి అమ్మాయిలకి, మా ముందు డార్మిటరీస్ ముందు నుంచి వెళ్తారు అమ్మాయిలందరూ, వాళ్ళలో ఒక అమ్మాయికి నా డార్మిటరీ మేట్ ఒకడు లెటర్ రాసి, వాడికి పేరు రాసే ధైర్యం లేక, నేనెవరినంటే నీకు ఓకే అయితే కనుక రేపొద్దున్న 8 o'clock నువ్వు వెళ్ళేటప్పుడు నేను డార్మిటరీ 1 డోర్ దగ్గర నిలబడి ఉంటానని రాశాడు. ఆ టైంకి వాడిని వార్డెన్ పిలవడం వల్ల, అది ఆ విషయం నాకు తెలియకపోవడం వల్ల, అక్కడి నుంచి టై కట్టుకుంటున్న నాకు పడిపోయింది అమ్మాయి. పడిందంటే మ్యాటర్ ఏం లేదు, నేను అమ్మాయి వచ్చి ఓకే చెప్పింది, ఎందుకు ఓకే చెప్పిందో నాకు అర్థం కాలేదు. తర్వాత నన్ను వార్డెన్ పిలిచి పచ్చి బుద్ధులు తిట్టాడు. సో ఇవన్నిటిల తర్వాత వాడు లెటర్ రాశాడు, వాడు పేరు రాయలేదు, ఆ ప్లేస్లో నేను ఉంచున్నాను. సో ఇదంతా జరిగిందని తెలిసింది. ఫైనలీ ఆ అమ్మాయి అంత ఫాస్ట్గా పడిపోవడానికి ఆ లెటర్ కారణమా, మీ టై కారణమా, మీ అందం కారణమా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా సరే లెటర్ రాసే ధైర్యం అయితే నాకు ఎప్పుడు లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల నాలో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, ఓహో మనకు కూడా ఒక పాసిబిలిటీ ఉందన్నమాట. వాట్ ఆర్ యూ టెల్లింగ్? యూ హ్యావ్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. నాని, శైలేష్ గారిని కూడా ఒకసారి అడిగేద్దాం. శైలేష్ గారు చెప్పండి. ఐల్ పిక్ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. ఎస్ ప్లీజ్. ఐల్ పిక్ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. ఓకే. సో నాకు ఇంకా గుర్తుంది, సిడ్నీ నుంచి ఐ టుక్ అ ఫ్లైట్, ఇంకో 3 అవర్స్లో ఫ్లైట్ ఉందన్నప్పుడు టక్మన్ టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కాను ఒక మనిషిని కలవడానికి, దిస్ మ్యాన్ హియర్.
నాని బ్రో. సో దట్స్ వెన్ మై లైఫ్ చేంజ్. సో దాని తర్వాత హిట్ జరిగింది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ టుక్ దట్ ఫ్లైట్ బ్రో. Yes, I am also very glad that you all took that flight. Lepathe a pre-release event jarugundedi kadu. I'm very happy about it. Thank you so much andi. Alanti flight link meer chaala teeskovali. So ivanni untayi ustad cinema lo manam August 12th theaters kelli chuddamu. Ippudaithe manam inkoka video. Okay, so ippudu trailer of ustad chu